మేచల్ ఆర్టీసీ తాత్కాలిక కండక్టర్లు డ్రైవర్లు తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కలెక్టర్ కు మరియు మంత్రి మల్లారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. తమకు ఆర్టీసీలో స్థానం కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాత్కాలిక ఆర్టీసీ సిబ్బంది యోసఫ్, బి సురేష్, ఎస్ గంగాధర్, జి సురేష్, మల్లేష్ తదితరులు ఎంవీఆర్ టీవీతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. నేను మేడ్చల్ డిపో నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు షేక్ సుల్ఫ్. జే సురేష్. నా పేరు జే సురేష్ అండి. ఇది మేము 5వ తారీఖు రోజు వాళ్ళు ఆర్టీసీ కండక్టర్స్ అండ్ డ్రైవర్స్ సమ్మెలో పాల్గొన్నారు. మేము 6వ తారీఖు నుంచి మేడ్చల్ డిపోలో తాత్కాలికంగా వర్క్ చేయడానికి మేము వచ్చాము. మా సర్టిఫికేట్లు ఇచ్చి మాకు డిపో మేనేజర్ మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, అంటే తాత్కాలికంగా ఉద్యోగాలు ఇవ్వడానికి ఇచ్చారు, ఉద్యోగం చేస్తాం వచ్చారు. 6వ తారీఖు నుంచి మేము ప్రజలకు సేవలు, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా, ప్రభుత్వానికి ఏ కష్టాలు రాకుండా మేము ప్రజల సేవ, ఈ మన మేడ్చల్ డిపో నుంచి సికింద్రాబాద్కి, సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఎల్బీ నగర్, పటాన్చేరు, ఏ అన్ని రూట్లలో మేము బస్సులు నడిపాము. మేము చాలా కష్టపడ్డాము. రాత్రి 1 గంటకు వచ్చి లైన్లో క్యూలో నిలబడి మేము, మాతో పాటు మా చెల్లెళ్ళు అక్కలు కూడా ఉన్నారు చాలామంది. మేము ప్రజలకు ఏ ఇబ్బందికరం జరగకుండా దాదాపు 200 మంది ఈ సమ్మె ఒక 5 రోజులు అవుతుందని మేము ఊహించాము. కానీ 54 రోజులు అయింది సమ్మె అయింది టోటల్గా. 54 రోజులలో మేము వాళ్ళు మాకు చాలా హింసించారు, చాలా మాటలు అన్నారు, నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని, చాలా కష్టాలు పెట్టారు. అయినా మేము ప్రజలకు ఇబ్బంది కలగకుండా, మా కర్తవ్యం మా ప్రభుత్వానికి ఏ మాట రాకుండా, మేము ప్రజలకు ఏ కష్టం రాకుండా మేము సర్వీస్ చేసాము. రాత్రికి 11-12 గంటల వరకు మేము సర్వీస్ చేసాము. లాస్ట్కి వస్తే 28వ తారీఖు రోజు వాళ్ళు కేసీఆర్ సార్ వాళ్ళని మళ్ళీ ఉద్యోగాలకు రమ్మనడము, మళ్ళీ మమ్మల్ని 29వ తారీఖు నుంచి డ్యూటీలు మమ్మల్ని పక్కకు పెట్టేశారు. ఇప్పుడు మేము 54 రోజులు మేము చేయడం వల్ల మా ఉద్యోగాలు, పాత ఉద్యోగాలు కూడా వదిలిపోయినాయి. వాళ్ళు కూడా ఇక మమ్మల్ని తీసేసారు. మేము రోడ్డు మీదకి వచ్చేసాం. మా ఫ్యామిలీ మొత్తం మా మీదనే ఆధారపడి ఉంది. మేము ఏం చేయాలో తోచక లాస్ట్ మేమందరం ఒక యూనియన్ మొత్తం గ్రూప్ తయారు చేసుకొని ఒక కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాము. కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళేసి ఒక వినతి పత్రం ఇచ్చాము కలెక్టర్ సార్కి. కలెక్టర్ సార్ ఏమన్నారంటే మేడ్చల్ డిపో చాలా మంచిగా వర్క్ చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, మంచి కలెక్షన్ తీసుకొచ్చారు ప్రజలకు. తెలంగాణ మొత్తంలో మేడ్చల్ డిపో ఇస్ నంబర్1 డిపో. చాలా మంచిగా వర్క్ చేసిరని అందరితో క్లాప్ కొట్టించారు. ఇంకోటి మమ్మల్ని సర్టిఫికెట్స్ కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు మాకు. మాకు ఫ్యూచర్లో ఏదైనా ఉద్యోగాలు వస్తాయని వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇప్పిస్తాను, ఇది సీఎం దగ్గరికి వెళ్ళి మీ సీఎం దాకా తీసుకెళ్తానని ఒక హామీ పత్రం మాకు ఇవ్వడం అయింది మినిస్టర్. ఇంకోటి తర్వాత నెక్స్ట్ మన డిపో మేనేజర్ సార్ దగ్గర కూడా వినతి పత్రం ఇచ్చాము. అతను కూడా మాకు ఆమె ఈరోజు మన మినిస్టర్ దగ్గరికి, మల్లారెడ్డి మినిస్టర్ సార్ దగ్గరికి వెళ్ళాము. అతను కూడా ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్తో మాట్లాడేసి మాకు కూడా ఎత్తిపడుతుల్లో ఫ్యూచర్లో ఉద్యోగాలు వచ్చేటట్టు చూస్తామని హామీ ఇచ్చారు. ఇంకోటి మాకు సర్టిఫికెట్లు ఇంకా వేరే మాకు ఇంకో వేరే సర్టిఫికెట్ కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు మన మేడ్చల్ డిపో. మేము ఆర్టీసీ కండక్టర్ల కన్నా వాళ్ళకన్నా మేము కలెక్షన్ నీటుగా తీసుకొచ్చాము, తీసుకురావడం జరిగింది. మేము ఇంకోటి మాకు ఏ విధంగా అయినా మాకు ఆర్టీసీ ఆదుకోవాలని కోరుకుంటున్నాము, ఆర్టీసీలో స్థానం ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకోటి మాకు ఏ ప్రభుత్వం నుంచి ఏ హామీ రాకపోతే మేము మినిస్టర్ సీఎం దగ్గరికి వెళ్ళాలని, ఈ వారంలో సీఎం దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాం.